తినివార్తలకు స్వాగతం. తణుకు వివేకానంద గ్లోబల్ స్కూల్ 2023-24 సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రపంచం సృష్టించింది. ఎం మంజిని 500 మార్కులకు గాను 475 మార్కులు సాధించి తణుకు పట్టణంలో టాపర్ గా నిలిచింది. స్కూల్ కరస్పాండెంట్ చిట్టూరు సత్యభూషారాన్ని, సెక్రటరీ సిహెచ్ రీనాసాయి, డైరెక్టర్ సిహెచ్ వెంకటకృష్ణ, ప్రిన్సిపాల్ ఆర్ రవీంద్రనాథ్, విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. పోడూరు మండలం తిరుపుపాలెం క్యాంప్ కార్యాలయంలో ఆచార్య చురుక కార్యకర్తలతో ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో గత ఎన్నికలతో పోలిస్తే అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నామని, నియోజకవర్గంలో ఎస్సీ బీసీ ఓసీ అన్ని సామాజిక వర్గం ప్రజాప్రతినిధుల అభిమానులు ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పడిన ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో పనిచేసిన కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విలువ పెంచే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధికార పార్టీ డబ్బు మదంతో ఓటర్లను కొనుగోలు చేద్దామని విర్రవీగిన ఫ్యాన్ పార్టీ నాయకులకు నియోజకవర్గ ఓటర్లు విజ్ఞప్తితో ఓటేశారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని బొలిశెట్టి నివాసం వద్ద మంగళవారం కూటమి నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రానికి పోయిన చీడ పోవాలంటే జగన్ తరిమి కొట్టాలని, స్వతంత్రం కోసం పోరాటం చేసిన భారతీయ ఆంధ్రులు ఎండ ఉక్కపోతను భరించి గంటల తరబడి క్యూలో నిలబడి స్థానిక సమస్యల ఎన్నిక కంటే ప్రతిష్టాత్మకంగా ఓటెత్తిన ఓటర్ దేవులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంతో పాటు రాత్రింబవళ్లు పార్టీ విజయానికి పనిచేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు బొలిశెట్టి ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యర్థి పార్టీల్లో ఏ ప్రాంతంలో చూసినా ఓటు అడిగే నాయకులు కరువయ్యారని అన్నారు. వైసీపీ గుండాలు అడుగడుగునా జనసైకులను, కూటమి నాయకులను కప్పించే ప్రయత్నం చేసినా ఎంతో సహనంతో పనిచేశారని అన్నారు. ఎన్నికల సందర్భంగా పట్టణ ఎస్ఎస్ సుధాకర్ రెడ్డి వైసీపీ కార్యకర్తలా పనిచేసి వైసీపీ అభ్యర్థి గంటల తరబడి ఓటను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరించారని, అలాంటి వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని అన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ, నియోజకవర్గంలోనూ రాష్ట్రంలోని కూటమి విజయ దుంది విమోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అవినీతి రారాజు కొట్టు దుకాణం మూస్తామని, ఆ నాయకుడి బాధితులకు అండగా ఉంటామని అన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయా ఈవీఎంల ఎన్నికల సాధారణ పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం, కమల్ కాంత్ కరోచ్ సమక్షంలో రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో కేంద్ర బలగాల రక్షణలో స్ట్రాంగ్ రూమ్ లో పెట్టి సీలు వేసడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవత పేర్కొన్నారు. మంగళవారం నన్నయ్య యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లోని ఈవీఎం యూనిట్లు భద్రపరిచిన గదులకు సీళ్లు వేశారు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బ్యాలెట్ యూనిట్లను నన్నయ్య యూనివర్సిటీకి చేరుకున్నాయి. సోమవారం రాత్రి వరకు కొనసాగిన పోలింగ్ ప్రక్రియ ముగిసిన తదుపరి ఆయా నియోజకవర్గాల నుండి సెక్టార్ వారీగా పోలింగ్ సిబ్బంది నిర్ణీత పత్రాలు ఆర్వో పరిశీలనంతరం నిర్ణీత అధికారికి అందజేయడం జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధులత నన్నయ్య యూనివర్సిటీకి చేరుకుని అసెంబ్లీ వారిగా నియోజకవర్గాల నుండి రిసెప్షన్ కేంద్రానికి వస్తున్న పోలింగ్ సామగ్రిని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దామచర్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరు కూలీల పరిస్థితి విషమంగా మారింది. పరిస్థితి తీవ్రతను గమనించిన ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్లు, స్థానికులు తేనెటీగల దాడిలో గాయపడ్డ వారిని అమరవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈనాటి బంగారు మాట. లక్ష్యం కోసం అలుపెరగా శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.